कांग्रेस पार्टी चेपट्टिन धर्ना देवरकोंडा कल्वकुर्ती नेशनल हाईवे साध्यमैंदनि नागरकर्नूल डीसीसी अध्यक्षुलु वंशी कृष्ण आरोपिंचारु। रोड्डु मोत्तं पूर्ति अयिना चारकोंडा पट्टणंलो मात्रं टीआरएस नायकुल वल्ल आगिपोयिंदनि अन्नारु। टीआरएस नायकुल स्वलाभं कोसं रोड्डुनु मल्लिंचे यत्नं चेस्तुन्नारनि दुय्यबट्टारु। प्रजलु पट्टणं गुंडा रोड्डु विस्तरण चेपट्टालनि कोरुकुंटे टीआरएस नेतलु मात्रं तम भूमुल कोसं पट्टणं वेलुपल नुंडि रोड्डु निर्मिंचेंदुकु कुट्रपन्नारनि मंडिपड्डारु। అందరికీ నమస్కారం। నేను డాక్టర్ వంశీ కృష్ణ డీసీసీ ప్రెసిడెంట్ నాగర్కర్నూల్ జిల్లా ఎక్సెంబ్లీ అచ్చంపేట। ఇవాల మనం చారగొండ మండల హెడ్క్వార్టర్లో ఉన్నాం। ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమంటంటే నేషనల్ హైవే అంటే కల్వకుర్తి నుంచి ఎక్కడ దేవరకొండ వరకు నేషనల్ హైవే అయ్యింది। ఈ నేషనల్ హైవే కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ। ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేమందరం నేను గాని కిచ్చా సాబ్ గాని అందరం కూడా నిరాహార దీక్ష చేసి దీన్ని జాతీయ రహదారిగా మార్చడం జరిగింది। అప్పటిలోనే శాంక్షన్ కావడం జరిగింది। శిలాఫలకం కూడా అప్పుడు ఇచ్చినటువంటి శిలాఫలకం కూడా ఉంది। కానీ కాలక్రమేణా రోడ్డు మొత్తం అయ్యింది। ఓన్లీ ఈ చారగొండ పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు మాత్రమే పెండింగ్ లో ఉంది। దీనికి కారకులు ఎవరంటే ఈ చారగొండ సంబంధించినటువంటి మండల స్థాయి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అన్నిటికి మించి స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు। ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ గువ్వల బాలరాజు గారు వాళ్ళ నాయకులు కొంతమంది నాయకులు కలిసి వెంచర్ చేస్తున్నారు ఇక్కడ చారగొండకు తూర్ భాగంలో। అదే విధంగా చారగొండకు పక్కన ఉన్నటువంటి ఆ రోడ్ ఎక్కడ నుంచి పోతుందో అక్కడ కూడా ఇంకో వెంచర్ చేశారు। ఈ రెండు వెంచర్ల నుంచి పక్క నుంచి రోడ్డు పోతే ప్లాట్లకు డిమాండ్ పెరుగుతది, రేటు పెరుగుతది, మాకు డబ్బులు బాగొస్తాయి అనే ఒక అక్కస్సు తోటి ఈ సెంట్రల్ పాయింట్ నుంచి ఏదైతే రోడ్డు పాత రోడ్డు ఉందో ఆ పాత రోడ్డుకు బైపాస్ చేస్తా ఉన్నారు। ఇక్కడ ఈ టౌన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యా మా రోడ్డు ఈ రోడ్డునే వెడల్పు చేయండి, అక్కడ చూపల్లిలో తిమ్మాయపల్లిలో అదే విధంగా పడమటిపల్లిలో ఈ పడమటిపల్లి ఏంటంటే తూర్పల్లి తూర్పల్లి పడమటి ఈ పల్లె మొత్తం సెంట్రల్ పాయింట్ నుంచే రోడ్డు పోయింది। ఎవరికేం నష్టం లేదు, ఏ షాపు పోదు, అరకొరక ఒకటో రెండు షాపులు పోతుంటే కూడా వాళ్ళు కూడా మీ షాపులు ఎనికి దరిపి కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఈ మండల ప్రాంత ఈ మండల పట్టణ ప్రజలు అందరూ ఏకగ్రీవంగా మాకు ఇక్కడి నుంచే పోవాలని మొర పెట్టుకుంటూ కూడా వాళ్ళ మొర వినకుండా వాళ్ళని ఏదైతే వాళ్ళ డిమాండ్ను ఆలకించకుండా నిన్న మధ్యాహ్నం వచ్చి పోలీసు వాళ్ళు దాదాపు 120 మంది పోలీసులు ఆ అలైన్మెంట్ను మార్చేది అంటే బైపాసులు రోడ్లో పోతున్నటువంటి 70 ఇండ్ల వాళ్ళను వాళ్ళు గతంలో తడుకున్నారు। వాళ్ళను ఉన్న పలంగా వంగూరు పోలీస్ స్టేషన్ తరలించి ముందస్తుగా అరెస్ట్ చేసి లాట్ చార్జ్ చేసి కేసులు పెడతామని బెదిరించి సర్వే చేయడం జరిగింది।